కరెక్టేనండి ఇప్పుడు ఇవరికి 300 యూనిట్ల కరెంట్ బిల్లు రాలేదు వచ్చింది అన్నారు సపోజ్ చెప్తున్నా మీరు అన్నారని కాదు చెప్తున్నా ఈవిడ వెళ్ళలేదు మీ వాలంటరీ గారు వెళ్ళి ఏఈ గారి దగ్గర రాయించుకొస్తారు ఈవిడికి అంత రారా వాలంటీర్స్ దగ్గర ఇలా వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆధార్ నెంబర్స్ అన్ని తీసుకుని మేము కమిషనర్ సార్ కొంతమంది ద్వారా పంపిస్తున్నారు ఏఈ ఆఫీస్ కు పంపించి ఆ లెటర్స్ తెప్పిస్తున్నారు పర్మిషన్ లేదని చెప్తున్నాం కదండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టకూడదు మీరు మీరు విషయాలు మాకు చెప్పకపోతే మేము ఎలా తెలుసుకుంటామండి చెప్పండి మీరు అంత సీరియస్ అవ్వద్దు మేము మామూలుగానే అడుగుతున్నాం మేము మిమ్మల్ని అడుగుతున్నామండి సామాన్య పౌరురాలిగా అడుగుతున్నాం మా పెన్షన్లు పోతాయిరా దేవుడా అని అంతే ఏం లేదు తీసేయమని వచ్చింది అన్నారట కదమ్మా దానికే మరి భయపడుతున్నాం ఎందుకంటే కొడుకుని చూడకుండా కొడుకుని చూసే విధానం లేదు మాకు ముద్ద లేదు అని తప్ప చెప్పు ఇంకేం చెప్తావు ఇప్పుడు మరి ఏదన్నా చేసుకోవాలి చేసుకోకుండా పరుగులు ఆ కరెంట్ ఆఫీస్ చుట్టూ మీరు చెప్పు ఎక్కడ జరగము నమస్తే మేడం గారు మీ పేరండి పర్లేదు పేరు చెప్పొద్దు కమిషనర్ గారికి చెయ్యొచ్చా లేదా అడగనియండి ఒకసారి కమిషనర్ గారిని అడిగేదేముందండి మామూలు విషయం చెప్పండి ఎంక్వైరీ అని కదా అసలు ఏ రీజన్స్తో పెన్షన్లు తీసేస్తున్నారు ప్రభుత్వం ఏమి చెప్పినయే కదండి మీరు చెప్పేది మీరేం సబ్ రూల్స్ కాదు కదా ఇంకా భయపడేది చెప్పండి మేమే తీసుకోవాలా అసలు రూల్స్ ఏంటో చెప్పండి ఇప్పుడు నేను ఒక వితంతునే నా పెన్షన్ అయినా రేపు పోద్దు కదా దాని గురించి మేము అడుగుతున్నాం వేరే ఏం కాదు ఇప్పుడు పెన్షన్ తీసేయడానికి రూల్స్